కేంద్ర క్యాబినెట్ జమిలి ఎన్నికల ఆమోదం తెలపడం, రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి నివేదికను ఆధారం చేసుకొని జమిలి ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికపై క్యాబినెట్ ఆమోదము గతంలో కూడా మీరు చూసినట్టయితే 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు ఈ జమిలి ఎన్నికల గురించి మాట్లాడటం జరిగింది. ఒక క్యాబినెట్ ఆమోదం చేసే ముందు భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక కన్ఫ్యూజన్, అంటే సడన్గా ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి పార్లమెంట్ ఎన్నికలు జరిగి 4 నెలలు కూడా కాలేదు, మళ్ళీ జమిలి ఎన్నికలు చేయాలంటే 2029కి జమిలి ఎన్నికలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రామ్నాథ్ కోవింద్ గారు మాట్లాడుతూ, అంటే రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన రిపోర్ట్లో 80% వరకు వాళ్ళ నివేదిక, వాళ్ళు చేసినటువంటి పర్యటనలలో ఆమోదం తెలిపిర్రు, వాళ్ళు కలిసినటువంటి అన్ని వర్గాల ప్రజలు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం రామ్నాథ్ కోవింద్ గారు ఎక్కడెక్కడ మీటింగులు పెట్టిర్రు, ఎటువంటి రకమైన ప్రజలను కలిసిర్రు, ఏ రాష్ట్ర ప్రజల్ని కలిసిర్రు, ఏ జాతి ప్రజల్ని కలిసిర్రు అన్నది క్లారిటీ లేదు. సడన్గా ఒక నివేదిక ఇచ్చిర్రు, ఆ నివేదిక మీద ఈరోజు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం తెలియజేయడం కూడా చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, జమిలి ఎన్నికల వల్ల లాభం జరుగుతుంది అంటే తప్పులేదు, లాభం జరిగితే అందరం ఒప్పుకోవాల్సిందే, కానీ వాస్తవాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలో 18 సవరణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది చేయాలంటే. వాస్తవంగా ఇది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. మనం ఏదో క్యాబినెట్ ఆమోదం తెలిపిర్రు, రేపో ఎల్లుండో తీసుకొచ్చి బిల్లు పాస్ చేసిర్రు, బిల్లు ఎవరితో డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు కాదు. ఎందుకంటే ప్రజలకు చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి వీళ్ళు ఇట్లా చెప్పడంతో ఏంటంటే, ఈరోజు అన్ని బ్యానర్ ఐటమ్స్ భారతదేశం మొత్తంలో కూడా జమిలి ఎన్నికల మీద బ్యానర్ ఐటమ్ ఏ పేపర్ తెరిచినా. కానీ జమిలి ఎన్నికలకు ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్ 83, అసెంబ్లీ నిర్ణయాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ 172, అలాగే ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించిన 324, 25, 368, 243 లాంటి సవరణలు చాలా, ఈ 6 కాకుండా ఇంకా చాలా సవరణలు చేయాల్సిన అవసరమైన పరిస్థితి ఉంటుంది. ఇవే కాక ముఖ్యంగా ఇప్పుడే ఈరోజు మనకు ఎన్నికలు జరుగుతున్నాయి, నిన్ననే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో. 4 రాష్ట్రాల ఎన్నికలే ఒక్కసారి జరిపించలేని పరిస్థితిలో ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్ ఎన్నికలు ఇప్పటి మటుకు డిక్లేర్ చేయలేదు. ఒకేసారి జరగాల్సిన 4 రాష్ట్రాల ఎన్నికలే చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము, ఇవాళ ఎన్నికల కమిషన్లు భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లు చేసి 100 రోజులు ఆగి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లు చేయడం అని పుట్టిగా మాట వరుస కనడం అనేది ఇది తప్పుతో పట్టించినట్ట కాదా? ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే సంఖ్యాబలం 2/3 సంఖ్యాబలం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి బిల్లులు ఆమోదం తెలియజేయాలంటే. అంటే కాన్ఫిడెన్షియల్గా ఎన్డీఏ కూటమికి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మా బలబలాలేంది, మరి ఇక్కడ ఆమోదం చేసినాక దాన్ని తీసుకుపోయి హౌస్లో పెట్టినప్పుడు, అది లోక్సభలో పెట్టినా రాజ్యసభలో పెట్టినా ప్రస్తుతం మా బలం ఎంత, మరి మేము ఇంతమంది ప్రజల ముందు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి అవలీలగా ఆమోదం తెలియజేస్తున్నాం కదా. ఆమోదం తెలియజేసే ముందు ఈ ఒక డెమోక్రటిక్ కంట్రీల, ప్రజాస్వామ్య దేశంలో దీనికి కావాల్సిన సంఖ్యాబలం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత క్యాబినెట్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. క్యాబినెట్ అనేది ఓన్లీ ఇప్పుడు ప్రజలను, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను, మన జరిగినటువంటి ఎన్నికలలో 400 సీట్లు వస్తాయని చెప్పి 240కే పరిమితమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఇటువంటి క్యాబినెట్ మీటింగ్లు పెట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదం తెలియజేయడం అనేదాన్ని తప్పుపడుతున్నాము. ఎందుకంటే లోక్సభలో 362 సీట్ల మద్దతు అవసరం ఉంటుంది వాళ్ళకు.
ఈ బిల్లు ఆమోదం తెలియాలి. ఈ రోజు వాళ్ళకు ఉంది 293. నేను అనేది బీజేపీతో పాటు ఉన్న అన్ని పార్టీలు కలిపి. రాజ్యసభలో 164 కావాలి, ఇవాళ వాళ్ళకు ఉన్న బలం 119. ఇకపోతే 14 రాష్ట్రాలు అందాదా సపోర్ట్ ఉండాలి వాళ్ళకు. 14 రాష్ట్రాలు ఈ జమిలీ బిల్లుకు ఆమోదం తెలియజేస్తేనే ఈ బిల్లు ముందుకు పోతుంది. దాంతోపాటు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలోనే ఒక్క ఫేజ్లో పెట్టలేని పరిస్థితి మనం. ఎన్ని ఫేజులు పెట్టాల్సి వచ్చింది, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది, మనకున్న వనరులు ఏంది, మన దగ్గర ఉన్నటువంటి వ్యవహారం ఏంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2009కి వస్తే 1,115 కోట్ల రూపాయల ఖర్చు వచ్చింది ఎన్నికలకు. 2014కి వస్తే 3,000 చిల్లర ఖర్చు వచ్చింది. 2019 కదా 10,000 కోట్ల ఖర్చు వచ్చింది. అంటే మన దగ్గర ఆర్థిక వనరులు, మన దగ్గర మ్యాన్ పవరు, మన దగ్గర వ్యవస్థ ఉందా లేదా ఇవన్నీ చర్చ చేసుకొని రాజకీయ పార్టీలు, మరి 362 మంది ఎంపీలు మద్దతు కావాలి, 164 మంది రాజ్యసభ మద్దతు కావాలి, 14 రాష్ట్రాల మద్దతు, ఇవన్నీ చేస్తే సీరియస్నెస్ ఉంటుంది. చేయాలనుకుంటే 29లో చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇవన్నీ సంప్రదింపులు చేసి క్యాబినెట్ ఆమోదం పెట్టేది ఉండే, లేకపోతే పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఉండే, రియల్గా సీరియస్ ఉన్నామని చెప్పి ఒక ఆలోచన క్రియేట్ చేసేది ఉండే. డైవర్షన్ పాలిటిక్స్లో సిద్ధాస్తులైనటువంటి బీజేపీ లీడర్లు ప్రతిసారి భారతదేశంలో ఏదో ఒక ఇటువంటి ప్రక్రియ తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ యొక్క మోడీ ప్రభుత్వము మొట్టమొదట ఆలోచన ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే 194 దేశాలల్లా ఉంటే, 194 దేశాలు ఉంటే కేవలం 10 దేశాలలోనే ఈ జమిలీ ఎన్నికలు నడుగుతున్నాయి. అవి కూడా మన భారతదేశంలో ఉన్న జనాభాలో 34% ఉన్నాయి అవి, ఆ 10 దేశాలు కూడా. అంటే 184 దేశాలల్లో ఈ ప్రక్రియ జరిగే పరిస్థితి లేదు. ఇదేం కొత్త కాదు ఈ ప్రక్రియ మనకు. మనకు 1951 నుంచి మొదలు పెడితే 1967 దాకా మనం జమిలీ ఎన్నికలే చేసినాం. తర్వాత ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండకపోవడం, రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా నిలకడగా ఉండకపోవడం, అక్కడున్న పరిస్థితుల వల్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టుకొని ఎన్నికలకు పోవడం వల్ల ఈరోజు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఒకేసారి జరగకుండా, ఎందుకంటే రాష్ట్రాలే కాదు మన పార్లమెంట్ వ్యవస్థ కూడా 5 టర్మ్లు చేయని ప్రక్రియలు చాలాసార్లు వచ్చినాయి మధ్యన. ఈరోజు ఇదంతా కుదింపు చేయాలి అంటే చాలా సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. పదే పదే ప్రజలను తప్పుతో పట్టిస్తూ మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, ఖర్చు భారం తగ్గుద్ది, ఎన్నికల కోడ్లు ఉండడం వల్ల పదే పదే దేశంలో మనం తీసుకునే నిర్ణయాలు పెండింగ్లో ఉండి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఒకేసారి 5 ఏళ్లలో ఎన్నికలు అయిపోతే ఇక ఏ పని ఉండదని చెప్పడము చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, వినడానికి చాలా బాగుంది. దానివల్ల ప్రజలకు మంచి జరుగుద్దంటే మా పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఏకమై పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాంట్లో నేను చెప్పిన అన్నీ కూడా అంశాలు ఉన్నాయి. ఒక కన్సెన్సస్ బిల్డప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్సెప్షన్ బిల్డింగ్ ఇంపార్టెంట్ కాదు, కన్సెన్సస్ ఇంపార్టెంట్. టెంపరరీగా మనము ప్రజల మధ్యనకు ఒక మెసేజ్ తీసుకోవాలి. ఎందుకంటే డిమానిటైజేషన్ కూడా ఎవరితో చర్చ చేయకుండా చేసారు, దానివల్ల లాభం ఎంత జరిగిందో ఈరోజు వరకు భారతదేశంలో ఉన్న ప్రజలకు నివేదికే లేని పరిస్థితి.